తాజా 30. రైలు అంటే ఖచ్చితంగా ట్రాక్ ఉండాలి. పట్టాలు లేకపోతే రైలు పరిగెట్టదు. పట్టాలు తప్పిందో కింద పడుతుంది. రైల్లో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను రిస్క్లో పెడుతుంది. అలాంటిది ట్రాక్ లేకుండా రైలు ఎలా నడుస్తుంది, నడిచేలా చేయాలని కొందరు ఆటోమొబైల్ నిపుణులకు అనిపించింది. ఇప్పుడు భూమి మీద నీళ్లలో ఏకకాలంలో ప్రయాణించే వాహనాలు రూపొందుతున్నాయి. అలాగే నీళ్ల మీద ప్రయాణిస్తూనే గాల్లో ఎగిరే హెలికాప్టర్లను తయారు చేస్తున్నారు. అలాగే రోడ్డు మీద ట్రాక్ మీద ప్రయాణించడానికి వీలుగా రైళ్లను తయారు చేయాలని చైనాకు చెందిన కొన్ని కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి. ముందుగా రోడ్డు మీద నడిచేలా రైలును తయారు చేశారు. ఇక్కడ కనిపిస్తోన్న రైలు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి కింద వైపు చక్రాలున్నాయి. ఆ చక్రాల ఆధారంగా రోడ్డుపై వెళ్తుంది. ఇది ఎకో ఫ్రెండ్లీ ట్రైన్, అంటే దీని నుండి కాలుష్యం నామమాత్రంగా వస్తుందన్నమాట. ఈ రైలును తయారు చేయడానికి 400 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయలు అవుతుందని ఆటోమొబైల్ నిపుణులు లెక్క తేల్చారు. 2018 నాటికి ఈ రైలును రోడ్లపై నడిపించాలని ఓ చైనా కంపెనీ ప్రయత్నిస్తోంది. మొదట రోడ్డు మీద విజయవంతంగా నడిచిన తర్వాత రైల్వే ట్రాక్ మీదకు ఎలా ఎక్కించాలి అనే దానిపై ప్రయోగాలు చేయనున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.